వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. నాతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క్ ఉన్నారు. జానారెడ్డి అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రోగా వ్యవహరిస్తున్నారు. ఇంకొంచెం ఒక మెట్టెక్కువ మాట్లాడుకుంటే కాంగ్రెస్ లో ఆయన కోవర్ట్ గా వ్యవహరిస్తున్నారు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు మీ పార్టీలోనే. చాలా పొరపాటు అది. నేను దగ్గరగా జానారెడ్డి గారు చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఆయన కాంగ్రెస్ పార్టీ భావజాలను చూచా తప్పకుండా నమ్మేటువంటి వ్యక్తి. ఓ పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా అధికార పక్షాన్ని సభ నిబంధనలకు అనుగుణంగా మనం ప్రశ్నించాలి తప్ప అడ్డగోలుగా అరిసి అల్లరి చేసి గీబెట్టి సభా సమయాన్ని వృధా చేయటం లేకపోతే ప్రజల యొక్క సమస్యల్ని పక్కదోవ పట్టించడం అనేదే ప్రతిపక్ష పాత్ర అనుకుంటే అది సరైనది కాదు. ఒకే జిల్లాకు సంబంధించి అటు టీపీసీసీ చీఫ్ కానివ్వండి లేకపోతే సీఎల్పీ నాయకుడు కానీ ఒకే జిల్లాకు సంబంధించి ఇవ్వడం, అలాగే రెడ్డి సామాజిక వర్గం తప్ప పార్టీని ఎవరు నడిపించలేరా అని విపత్తులను అడుగుతున్న ప్రశ్న. అంటే తరతరాలుగా ఆ సామాజిక వర్గమే కాంగ్రెస్ కు అండ ఇంకెవరు దిక్కులేరా అనేది మీ పార్టీలోనే కొంతమంది అడుగుతున్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని క్యారీ చేసి ముందు తీసుకొని పెట్టినటువంటి పార్టీ. మీరు అనాదిగా వాళ్ళొక్కళ్ళే పరిపాలన చేస్తున్నారు అనేటువంటి మాట నేను ఏకీభవించను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో దళితులు కూడా ముఖ్యమంత్రి అధికంగా రాజకీయంగా కొద్దిగా వాళ్ళు ముందు ఉండవచ్చు, ఉండొచ్చు తప్ప ఇప్పుడు బట్టి విక్రమార్క పనిచేయలేరు. నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. సో 2019 ఎలక్షన్స్ లో ఒక ఎస్సీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని హైకమాండ్ చెప్పగలదా? మీకు ఆ నమ్మకం ఉందా? ఎందుకు చెప్పాలని కోరుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చేస్తానని అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? మీరన్న మాటకి అడుగుతున్నాను నేను. దళిత వర్గానికి లేకపోతే వెనకబడిన వర్గాల్లో కూడా దూకుడుగా పనిచేసే నాయకులు ఉన్నారని గుర్తించి ముఖ్యమంత్రిని చేయగల సత్తా ఉందా? మీరు చెప్పించగలరా హైకమాండ్? ఏ వర్గానికి చెందిన వారైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ప్రజలకి ఇతని వల్ల మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ఎవరైనా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనకాడదు. అతను దళితుడా లేకపోతే రెడ్డి సామాజిక వర్గం లేకపోతే ఇంకో సామాజిక వర్గం కంటే కూడా కాంగ్రెస్ నాయకుడిగానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పుడు జై తెలంగాణ అనని నాయకులిద్దరూ ఇవాళ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడుగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అంటే తెలంగాణ రాష్ట్రం అనేది చట్టపరంగా ఏర్పడేటువంటి ప్రక్రియ, కానీ అది ఒక రాజకీయ ప్రేరేపితమైన, నేను అదే చెప్తాను, కారణంగా ఏర్పడింది. ఏ రాజకీయ ప్రేరేపణతో కావాలని కోరుకున్నా గానీ ఆ రాష్ట్రం ఏర్పడాలంటే చట్ట ప్రకారంగానే ఏర్పడాలి. చట్ట ప్రకారంగా ఏర్పడాలంటే ఇక్కడ ఈ సభ ఉండాలి, అక్కడ పార్లమెంటు ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప ఆ కోరిక నెరవేరదు. ఆ కోరిక నెరవేరటం కోసం ఆ చట్టసభలు రెండింటిని కూడా ఇంటాక్ట్ లో వచ్చినటువంటి వాళ్ళు మేము. ఇక్కడ ఉన్నటువంటి సభలో ఆనాడు ఉపసభాపతిగా ఈ సభ ఇంటాక్ట్గా లేకపోతే ఆ కోరిక నెరవేరదు. ఆ సభని ఉంచి ఆ బిల్లుని సభలోకి వచ్చినట్టుగా చేయడం కోసం మేము చేసిన శ్రమ బహుశా చాలా మంది తెలుసు. ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు విద్యావంతులు, క్లాస్ అపీరెన్స్, మాస్ లోంచి రావడం కన్నా బ్యాక్గ్రౌండ్ లో లాబింగ్ ద్వారా పనులు చేయించుకోగల లేకపోతే ప్రజలకి కావాల్సిన పనులు చేయగల సమర్థులు. సో అవతల మాస్ లో దూసుకుపోతున్న ప్రభుత్వాన్ని లేకపోతే మీ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎట్లా మీరు ఎదుర్కోగలరు? 100% నేను మాస్ ప్రజలతో ఉంటాను, మమేకం అవుతాను. సో ఎప్పటి నుంచి అయినా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అనే విషయాన్ని గుర్తుంచుకుని వ్యవహరిస్తుందని చెప్పగలరా గట్టిగా? ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తుంది, భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తుంది. తప్పనిసరిగా 2019 సంవత్సరానికి ఎన్నికల్లో పోటీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ చాలా ప్రస్ఫుటంగా స్పష్టంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. జిల్లాలో నాయకులతో పెద్దగా కలవరు కలుపుకు పోలేరు బట్టి విక్రమార్క అని విమర్శ ఎందుకు వచ్చింది? ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులతో కూడా నేను దాదాపు సన్నిహితంగా ఉంటాను, దాదాపు కుటుంబ సభ్యుడు అంత సన్నిహితంగా ఉంటాను నేను. అప్పట్లో 7 మండలాలు విషయంలో బట్టి విక్రమార్క జిల్లా ప్రతినిధిగా ఉండి కూడా పెద్దగా పోరాటం చేయలేకపోయారు, వాస్తవం కదా? 7 మండల కోసం పోరాటం మొదలుపెట్టిందే నేను. మరి ఈ మాట అందరికంటే ముందు దాన్ని ఈ రకమైనటువంటి కుట్ర జరగబోతా ఉంది. ఎందుకంటే అప్పటికే నాకు తెలిసిపోయింది ఈ కేసీఆర్ 1956 నాటి తెలంగాణ కావాలంటున్నాడని. 1956 నాటి తెలంగాణ కావాలంటుంటే 1956 కల్లా భౌగోళికంగా ఆ 7 మండలాలు అవసరమున్నాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు క్లెయిమ్ చేసే ప్రమాదం ఉంది. కేసీఆర్ మనకు చాలా నష్టం చేయబోతా ఉన్నాడని వెంటనే మేము ప్రెస్ మీట్ పెట్టి ఆ 7 మండలాలు పోకూడదు, మనం ఖమ్మం జిల్లా ప్రజానికం సమాయత్వం కావాలని సమాయత్వం చేశాను. పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు నేను నాతో పాటు ఉన్నటువంటి ఖమ్మం శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరినీ తీసుకుని వెళ్ళి సాక్షాత్తు సోనియా గాంధీ గారిని కలిసి ఇప్పుడున్నటువంటి రాజీవ్ శర్మ చీఫ్ సెక్రటరీగా ఉన్నతను ఆనాడు అడిషనల్ సెక్రటరీ హోమ్ అఫైర్స్ గా బిల్ తయారు చేస్తా ఉన్నాడు. ఆయన దగ్గర కూర్చొని 7 మండలాలు అవసరం లేదు వాళ్ళకి,
కేవలం ముంపుకు గురైనటువంటి గ్రామాల మాత్రమే వాళ్ళు తీసుకోవాలి ఏడు మండలాలు తీసుకుంటున్నారంటే ఏడు మండలాల్లో ఉన్నటువంటి మా సహజ వనరులను కలుపుకోవటం కోసమే వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు కేవలం పోలవరం కోసం అయితే ముంపుకు గురయ్యే గ్రామాల వరకు పరిమితం కావచ్చు అదే లాజికల్ గా ఉంటుంది దాన్ని మించి ఇంచిచ్చినా కూడా ఇల్లాజికల్ గా ఉంటుందని చెప్పి ఒప్పించి ఆ బిల్లుని అప్పటికే బిల్లుగా తయారైన దాన్ని తిరిగి క్యాబినెట్ లో పెట్టించి అమెండ్మెంట్ చేపించి బిల్లో పార్లమెంట్ లో అమెండ్మెంట్స్ ఇచ్చారు నాట్ మండల్స్ ఓన్లీ విలేజెస్ అని బహుశ బిల్లు చదివినటువంటి వాళ్ళకి బిల్లు గురించి తెలిసినటువంటి వాళ్ళకి అవసరం అనుకుంటే ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీని అడిగినా గానీ ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ కాదని అటు ఉత్తమ్ కుమార్ కానీ మీకు కానీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం వెనక కారణం ఏంటి మేము కూడా సీనియర్స్ ఉన్నారు మీరు జూనియర్స్ అనే చాలా మంది భావిస్తున్నారు నాకు తెలియదు కానీ నేను 18 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కార్యవర్గ సభ్యుడిగా సెక్రటరీగా పనిచేశాను మూడు సార్లు లెజిస్లేటర్ గా ఉన్నాను ఇప్పుడు థర్డ్ టైం లెజిస్లేటర్ నేను అతను చీఫ్ గా చేశాను డిప్యూటీ స్పీకర్ గా చేశాను ఇప్పుడు చేశాను సో త్రీ టైమ్స్ లెజిస్లేటర్ గా చేసినటువంటి వాడిని 18 ఏళ్ళు పార్టీ హౌస్ లో పనిచేసినటువంటి వాడు జూనియర్ ఎట్లా భావిస్తున్నారో నాకు తెలియదు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 5 టైమ్స్ లెజిస్లేటర్ గా కంటెస్ట్ చేస్తే 4 టైమ్స్ కంటిన్యూస్ గా గెలిచిన వ్యక్తి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి హౌ కెన్ సే దట్ దిస్ టూ ఆర్ జూనియర్స్ జూనియర్స్ అనలేదు మీకన్నా కూడా ఇంకా సీనియర్స్ ఉన్నారు కదా జూనియర్స్ అనలేదు నాకంటే సీనియర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలని ఎక్కడెక్కడ పార్టీ ఎక్కడ వాడుకుంటుందో అక్కడ తప్పనిసరిగా వాడుకుంటుంది ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ అలా వదిలేసేటువంటి పరిస్థితి ఉండదు అవసరానికి అనుగుణంగా ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నిర్వర్తించగలరో ఆ సమయానుగుణంగా వాళ్ళకి బాధ్యత అప్పచెప్పుకుంటూ పోతాం రైట్ పాయింట్ బ్లాంక్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది